Hello viewers, welcome to Y5tv. Mekathoti Sucharitha, Yepilo ippudi peru marmogipothundi. Athyanta keelakamaina home sakanu Sucharithaku kattapettadam Rashtra Rajakeeyallo hot topic ga marindi. Ee vishayamlo tandri YS Rajasekhar Reddy baatiloni CM Jagan nadicharu. 2009 lo Sabitha Indra Reddiki appati CM YS Home Mantri Padavini Icharu. AP Toli Mahila Home Mantriga Ame Badatalunu Nirvahincharu. Ikatajaga Jagan Saitam Mahila Netake Rastra Shanti Badratalunu Nirvahananu Appagincharu. Mekathoti Sucharithanu Home Mantri Chesto Sanchala Nirnayam Tiskunnaru. Danto Navyandra Toli Mahila Home Mantriga బాధ్యతలు చేపట్టబోతున్నారు సుచరిత. 41 ఏళ్ల మేకతోటి సుచరిత స్వస్థలం ఫిరంగిపురం. ఆమె భర్త దయాసాగర్. వీరికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. బిఏలో గ్రాడ్యుయేషన్ చేశారు సుచరిత. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ఆర్ స్ఫూర్తితో మేకతోటి సుచరిత రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున ఫిరంగిపురం జెడ్పీటీసీగా గెలిచారు. అనంతరం 2009లో గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 2500 మెజార్టీతో గెలిచారు. వైఎస్ మరణం తర్వాత 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. అనంతరం జగన్ ఉప ఎన్నికల్లో 16,000 మెజార్టీతో విజయం సాధించారు సుచరిత. ఇక 2014 ఎన్నికల్లో అప్పటి టీడీపీ నేత రావెల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపాడు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక ప్రసాద్ పై 7,398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం వైఎస్ జగన్ కేబినెట్లో ఎస్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. అంతేకాదు ఏకంగా హోంమంత్రి పదవిని దక్కించుకొని నవ్యాంధ్ర తొలి మహిళ హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు సుచరిత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.